హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీ మీరు చూస్తున్నారు ట్రికీ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సెల్ఫ్ ఇన్కమ్ ఇచ్చే ఒక అప్లికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది రిఫర్ చేయలేకపోతున్నాను సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి చెప్పమన్నారు సో ఈ వీడియోలో మనం ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే చూద్దాం దీనిలో మనం అన్లిమిటెడ్గా ఎర్న్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి లగ్ బై స్పిన్ అప్లికేషన్ అనమాట ఇందుట్లో మినిమం రీడింగ్ కేవలం వన్ రూపీ అనమాట దీనిలో మనం స్పిన్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు అలాగే స్క్రాచ్ చేస్తూ అలాగే రిఫర్ చేస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు పేమెంట్ అనేది మనకి జెన్యున్గా ఇస్తుంది సో కావాలంటే మీరు ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా చూడవచ్చు అనమాట నేను ఆల్రెడీ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది సో అన్నీ పేమెంట్స్ వచ్చేసి థర్టీ ఎయిత్ మేనైతే రావడం జరిగింది ఇదే విధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది పేమెంట్ ప్రూఫ్స్ అయితే పంపడం జరిగింది సో మీరు కూడా చాలా బాగా అయితే ఎర్న్ చేయొచ్చు ఇది ఒక ఆల్ టైమ్ బెస్ట్ అప్లికేషన్ అని నేనైతే చెప్తాను సో ఉన్నంతకాలం మనం ఈజీగా సెల్ఫ్ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు తప్పకుండా అందరూ ట్రై చేయండి ఏ విధంగా మనం ఎర్న్ చేయాలి ఎలా రిఫర్ చేయాలి ఎలా రిడీమ్ చేయాలి మొత్తం డీటెయిల్ స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన సబ్స్క్రైబర్స్ పంపిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ పేమెంట్ ప్రూఫ్స్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపారనమాట కావాలంటే ఇక్కడ చూడొచ్చు లగ్ బేస్ పిన్ అప్లికేషన్ నుంచి త్రీ పేమెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదే విధంగా మీరు కూడా ఎర్న్ అయితే చేయొచ్చు సో ఇంకా ఏ విధంగా ఎర్న్ చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి సైన్ అప్ ప్రాసెస్ అయితే ఉంటుంది గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి సో మీరు కావాలంటే గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు లేదంటే ఫేస్బుక్ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు నేనైతే సింపుల్గా నా జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నాను ఇంకా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ప్లే అలాగే రీడిమ్ అలాగే బోనస్ లీడర్ బోర్డ్ ఫ్రీ స్పిన్ అని చెప్పి కనిపిస్తుంది కింద మీ వాలెట్ బ్యాలెన్స్ ఇవే అనమాట ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయో అదే మీ వాలెట్ బ్యాలెన్స్ అనమాట సో ఇంకా మనం ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ బోనస్ అని చెప్పి ఉంటుంది డైలీ మీరు వచ్చి బోనస్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక్కడ బోనస్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది ఇది సెల్ఫ్ ఇన్కమ్ వచ్చే అప్లికేషన్ కాబట్టి సో మనం ఎక్కడ క్లిక్ చేసినా యాడ్స్ అయితే ప్లే అవుతాయి ఇంకా యాడ్ చేసి సో తర్వాత మీకు ఇంకా యాడ్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ అయితే చేస్తున్నాను సో కట్ చేసిన తర్వాత మనకి బోనస్ స్టార్ అని చెప్పేసి ఒక అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో మీరు ఇక్కడ మ్యాథ్స్ అండ్ స్క్రాచ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అలాగే ఈ టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఎన్ని స్టార్స్ వస్తాయో వీళ్ళైతే చెప్పినారు సో ఈ మ్యాథ్స్ అని ఉంది ఇది కంప్లీట్ చేస్తే టూ ఫిఫ్టీ అలాగే యూటిలిటీ అని ఉంది ఇది ఒకటి అలాగే ఇక్కడ సెవెన్ హండ్రెడ్ స్టార్స్ ఉన్నాయి కావాలంటే మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఎర్న్ అయితే చేయొచ్చు అలాగే ఇంకా బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత మనం ప్లే అని ఉంది ఈ ప్లే ఆడాలంటే మనకి ఇక్కడ డైలీ ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి అనమాట ఈ ఫ్రీ స్పిన్స్ రావాలంటే మనం ఒక యాడ్ని అయితే చూడాలి దీనికోసం నేను ఫ్రీ స్పిన్ మీద అయితే క్లిక్ చేస్తాను తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ చేస్తాను సో మనకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది ఇది ప్లే అయిన తర్వాత మనకి కొన్నిగా ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి ప్రతి యాడ్ చూసినందుకు గాను మీకు టెన్ స్పిన్స్ అయితే వస్తాయి అనమాట ముందుగా ఈ యాడ్ని అయితే కట్ చేస్తాను సో ఇంకా యాడ్ని కట్ చేస్తే మనకి ఈ విధంగా టెన్ స్పిన్స్ అయితే ఎక్స్ట్రాగా రావడం జరిగింది కావాలంటే ఇక్కడ చూడొచ్చు టెన్ ఎక్స్ట్రా స్పిన్ ఫర్ ఫ్రీ అని చెప్పి వచ్చింది సో మీరు ఈ విధంగా ఎన్ని యాడ్స్ చూస్తే అన్ని స్పిన్స్ అయితే వస్తాయి అనమాట టెన్ స్పిన్స్ వస్తాయి పర్ యాడ్కి తర్వాత సింపుల్గా ఓకే మీద అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ప్లే అని చెప్పి కనిపిస్తుంది కదా సో సింపుల్గా ఈ ప్లే మీద అయితే క్లిక్ చేస్తాను మనం ఇక్కడ స్పిన్ చేస్తూ ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట సో చెప్పాను కదా మనం ఎక్కడ క్లిక్ చేసినా యాడ్స్ అయితే ప్లే అవుతాయి సెల్ఫ్ ఇన్కమ్ ఇచ్చే అప్లికేషన్ కాబట్టి తర్వాత మనకి ఇక్కడ ఎన్ని స్పిన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు టెన్ స్పిన్స్ అయితే ఉన్నాయి అలాగే నా వాలెట్ బ్యాలెన్స్లో వన్ నాట్ వన్ స్టార్స్ అయితే ఉన్నాయన్నమాట సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూజ్ యువర్ లక్కీ నెంబర్ అని ఉంది కదా దీని మీద అయితే ట్యాప్ చేయాలి తర్వాత మనం ఒక నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ లక్కీ నెంబర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను టూ నెంబర్స్ సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడొచ్చు నాకు టెన్ స్టార్స్ అయితే వచ్చాయి ప్రతిసారి టెన్ స్టార్సే కాదు మీకు అంతకన్నా ఎక్కువ వస్తే ఒకసారి ఫార్టీ ఒకసారి ఫిఫ్టీ స్టార్స్ కూడా వస్తుంటాయి అనమాట సో సింపుల్గా నేను ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేస్తాను మీరు ఎన్ని స్పిన్స్ కావాలంటే అన్ని స్పిన్స్ అయితే ఫ్రీగా పొందొచ్చు అలాగే స్పిన్ చేస్తూ ఎర్న్ చేయచ్చు ఇంకా మనకి ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది స్క్రాచ్ చేస్తూ ఎర్న్ చేయడానికి సో ఇక్కడ కనిపిస్తుంది కదా డాలర్ సింబల్లో ఒక స్క్రాచ్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి మన ఇక్కడ ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది దీన్ని సింపుల్గా కట్ చేయండి ఇక్కడ మనం స్క్రాచ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు నాకు ఎయిట్ స్టార్స్ అయితే రావడం జరిగింది తర్వాత మీరు ఈ విధంగా కూడా ఎర్న్ అయితే చేయొచ్చు ఇక్కడ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం వాలెట్ బ్యాలెన్స్లోకి అయితే మీరు డీటెయిల్స్ ఎరన్ చేయొచ్చు ఇక్కడ సింపుల్గా మీకు ఎన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తాయో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో మీకు సెవెన్ అయితే ఉన్నాయి సో సింపుల్గా మనం ఇక్కడ ఈ విధంగా స్క్రాచ్ చేస్తూ ఎర్న్ అయితే రిఫర్ చేస్తే ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను ఇక్కడ చూడొచ్చు రిఫర్ చేస్తే ఎర్న్ చేయడానికి ఇక్కడ షేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా ఈ షేర్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది ఇక్కడ మనకి రెఫరల్ లింక్ అయితే కనిపిస్తుంది అనమాట ఆ రెఫరల్ లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇన్వైట్ నవ్వు మీద క్లిక్ చేయండి అలాగే కాపీ మీద రిఫరల్ లింక్ కాపీ చేసి కూడా మీరు అయితే ఎర్న్ చేయండి నేను ఇంకా సింపుల్గా రిడీమ్ మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ చూడవచ్చు మనం పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు లేదా పేపాల్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక పేటీఎంని అయితే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత మన పేటీఎం అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేస్తాను తర్వాత మనం ఎన్ని స్టార్స్ని రిడీమ్ చేసుకోవాలి అని అడుగుతుంది సో మీ వాలెట్ బ్యాలెన్స్లో ఎన్ని స్టార్స్ ఉంటే అన్ని స్టార్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మినిమం వచ్చేసి థౌజండ్ స్టార్స్ అయితే ఉండాలి సో థౌజండ్ స్టార్స్ ఈక్వల్ టు వన్ రూపీస్ చాలా సింపుల్గా అయితే అరేంజ్ చేయొచ్చు సో నా వాలెట్లో టెన్ థౌజండ్ స్టార్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను టెన్ థౌజండ్ స్టార్స్ని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో తర్వాత మనం ఇక్కడ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి ఇక్కడ చూడొచ్చు సి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ అయితే ప్లే అవుతుందనమాట సింపుల్గా ఆ యాడ్ చూసిన తర్వాత మన వాలెట్ బ్యాలెన్స్ అయితే కట్ అవుతుంది సో ఇక యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక్కడ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను సో విత్రాలు అయితే సక్సెస్ఫుల్ అవుతుంది ఇక్కడ చూద్దాం చూడొచ్చు రివ్యూమ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది డైరెక్ట్ విత్ డ్రా హిస్టరీ మీద అయితే వెళ్దాం ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మనకి పేమెంట్ అయితే వస్తుంది